గర్భిణీల్లో సాధారణంగానే వాంతులు వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగినా రక్తలేమితో బలహీనంగా అనిపించినా చర్మం పాలిపోయినట్టు లేదా పచ్చ రంగులోకి మారుతున్నట్లు కనబడుతున్నా ఆకలి మందగించినా అవి ఖచ్చితంగా కామెర లక్షణాలని నిర్ధారించుకోవాలి. దీనివల్ల తల్లి బిడ్డలిద్దరికీ సమస్య. గర్భిణీల్లో వచ్చే కామెర్ల గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు రావడానికి కల కారణాలు రకరకాలుగా ఉంటాయి. కాలేయంలో కొవ్వు పెరగడం వల్ల గాని వైరల్ హెపటైటిస్ వల్ల గాని కామెర్లు రావచ్చు. కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు సైతం కామెర్లు రావడానికి అవకాశం ఉంది. పిత్తవాహికలో రాళ్ళు ఏర్పడడం వల్ల కూడా బిలిరూబిన్ పేరుకుపోయి కామెర్లు వస్తాయి. పారాసిటమాల్ మందులు ఎక్కువగా వాడడం వల్ల వ్యర్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం కోల్పోయి కాలేయం చివరకు కామెర్లకు దారితీయవచ్చు. మలేరియా జ్వరం వల్ల కాలేయానికి వాపు రావచ్చు. అలాంటప్పుడు కూడా కామెర్లు వస్తాయి. నెలలు నిండిన తర్వాత లేదా కాన్పు తర్వాత కూడా ప్రాణాంతకమైన హెల్ప్ సిండ్రోమ్ కూడా మరో కారణం. స్థూలకాయం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, పిత్తాశయంలో రాళ్ళు పేరుకుపోయి బెలురూబిన్ తొలగింపుకు అడ్డంకిగా మారడం లాంటి పరిస్థితులు కామెర్లు రావడానికి దారితీస్తాయి. కళ్ళు పసుపు పచ్చగా ఉన్నప్పుడు, చర్మం కూడా పసుపు పచ్చ ఛాయలోకి మారుతున్నప్పుడు, మూత్రం ముదురు రంగులోకి ఉన్నప్పుడు అవి కామెర్ల లక్షణాలుగా భావించాలి. అదేవిధంగా చర్మం దురద పెడుతున్నట్టు అనిపించడం, ఆకలి మందగించడం, తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం, కాళ్ళవాపు లాంటి లక్షణాలు కనపడినప్పుడు అది కామెర్ల వ్యాధిని సూచిస్తున్నట్లుగా అనుమానించాలి. గర్భిణీ స్త్రీల్లో అండి చాలామంది వినే ఉంటారు ఈ పచ్చ కామెర్లు వస్తే కనుక చాలా ప్రమాదం అన్నమాట. నార్మల్గా వచ్చిన దానికన్నా మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇది వస్తే మాత్రం చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. సో ఇవి ఎందుకు వస్తాయి? ఇవి కారణాలకు చూస్తే ఫస్ట్ అండి లివర్ ప్రాబ్లమ్స్. ఈ కాలేయ సంబంధిత వ్యాధుల్లో మనకి ఈ యొక్క జాండీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే లివర్లో ఏమవుతుందంటే బైల్ అనేది సెక్రెట్ అవుతుంది. ఈ బైల్ అంతా కూడా ఏం చేస్తుందంటే లివర్ మొత్తం సెపరేట్ చేసి బ్లడ్లోంచి ఆ యొక్క బైల్ యాసిడ్స్ వాటన్నిటిని గాల్ బ్లాడర్ అనే దానిలో స్టోర్ చేస్తుంది. ఆ గాల్ బ్లాడర్లో స్టోర్ చేసి దాన్ని ఒక డక్ట్ ద్వారా ఈ పేగుల్లోకి పంపించి ఎక్స్క్రీట్ చేస్తుంది. సో ఈ జాండీస్ అనేది బిలిరూబిన్ అనే ప్రోడక్ట్ ఒక పిగ్మెంట్ అనేది బాడీలో ఎక్కువ అవడం వల్ల వస్తుందన్నమాట. ఇదేంటంటే బిలిరూబిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్, మనకు బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ప్రోడక్ట్ని ఇలా ఇంటెస్టైన్స్ పేగుల్లోంచి బయటకు పంపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ సిస్టంలో బ్లాక్ అవుతుందో మనకు జాండీస్ వస్తుంది. సో ఎప్పుడు బ్లాక్ అవుతుందండి? లివర్ ప్రాబ్లమ్స్. లివర్ దాని పని సరిగ్గా చేయనట్టయితే, లివర్ ఫెయిల్యూరు, లివర్ ఫంక్షన్ తగ్గినప్పుడు మనకి జాండీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క నీళ్ళు అనేవి పరిశుభ్రంగా లేకుండా కలుషితం అయినట్టయితే మనకి ఈ వైరస్లు అనేవి ఏఈ అనేవి సోకుతూ ఉంటాయి. దీనివల్ల లివర్ అనేది హెపటైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మనకి ఈ యొక్క పచ్చ కామెర్లు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత చూసినట్టయితే అండి హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఏంటంటే ఇది పూర్తిగా బ్లడ్ బార్న్ అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుంది. అంటే ఎప్పుడైనా మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్నట్టయినా లేకపోతే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చి అదే నీడిల్తో మీకు ఇంజెక్షన్ చేసినట్టయితే మాత్రం ఈ హెపటైటిస్ బి వస్తుందండి. ఇంకా ఒకటి ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది సెక్స్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. మనకి హెచ్ఐవి ఎలాగో అలాగే హెపటైటిస్ బి కూడా ఒక రకమైన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఇవే అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అండి, ఇవే కాకుండా మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వాటిలో వస్తుంటాయి. ఏంటంటే ఒకటి ట్యూబర్క్లోసిస్ డ్రగ్స్ వాడినప్పుడు కానీ, లేకపోతే పారాసిటమాల్ డ్రగ్స్ వాడినప్పుడు కానీ, లేకపోతే ఆల్కహాల్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే తీసుకున్నట్టయితే వాళ్ళల్లో కూడా ఈ లివర్ అనేది పాడైపోయి జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. ఇవే కాకుండా అండి ప్రీ ఎక్లాంప్సియా. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ డెలివరీ అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి అది లివర్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్, లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీలో ఎక్స్పెషలీగా అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని, కోలిస్టాసిస్ అని, ఈ కండిషన్స్లో కూడా మనకి ప్రెగ్నెన్సీలోనే జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవే కాకుండా అండి హిమోలైటిక్ ఎనీమియాస్, అంటే బ్లడ్ అనేది విరిగిపోవడం వల్ల కూడా ఈ బిలిరుబిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హిమోలైటిక్ ఎనీమియాస్ కానీ, లేకపోతే ఈ యొక్క బైలు వెళ్తున్నప్పుడు ఇంటెస్టైన్స్కి ఎక్కడైనా బ్లాక్ ట్యూమర్స్ వల్ల కానీ, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కానీ బ్లాక్ అయితే అబ్స్ట్రక్టివ్ జాండీస్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట మనకి ఈ యొక్క జాండీస్ అనేది రావడానికి. గర్భిణీలకు చేసే మూత్ర పరీక్షలతో కామెర్లను నిర్ధారించుకుంటారు. అదే సమయంలో మలేరియా కానీ
హెపటైటిస్ తో గాని బాధపడుతున్నారేమో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు కూడా చేయించుకోమని చెబుతారు. అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకుంటే అల్ట్రాసౌండ్ పరీక్షకు కూడా సిఫార్సు చేయవచ్చు. గర్భిణీలో కామర్ల సమస్య వచ్చినప్పుడు రక్త పరీక్ష సిటీ స్కాన్ సాయంతో గుర్తిస్తారు. నిజానికి కామర్లు అనేది అంతర్లీనంగా ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యకు కారణం కావచ్చు. అందువల్ల గర్భిణీల కోసం ప్రత్యేకంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కామర్లకు కారణం హెపటైటిస్ ఏ అయితే చికిత్స కూడా అవసరం లేకుండానే నయమవుతుంది. కానీ మలేరియా వల్ల వచ్చిన కామర్లు అయితే తగిన చికిత్స చేస్తారు. ఈ యొక్క గర్భిణీల్లో అంటే కామర్లు వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే అది వాళ్ళ యొక్క రీజన్ బట్టి, దేని కారణం చేత అయితే ఈ యొక్క కామర్లు వచ్చాయో దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయండి. చాలామందికి వైరల్ ఫీవర్స్లో ఈ హెపటైటిస్లో వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జ్వరం అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత దాంతోపాటు బాడీ పెయిన్సు, విపరీతమైన నీరసము, వాంతులు అవ్వడము, వాంతి వచ్చినట్టు ఉండడము, విపరీతమైన తలనొప్పి, తర్వాత కడుపులో నొప్పి, ఒళ్ళంతా ఉబ్బిపోవడం, పొట్ట ఉబ్బడము, కాళ్ళు చేతులు ఉబ్బడము, తర్వాత వీటితో పాటు మెయిన్ చూడగానే మీరు స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే ఐస్, నోరు ఇవన్నీ కూడా పసుపు పచ్చగా మారిపోయి ఉంటాయి. చూడగానే ఎవరైనా చెప్తారన్నమాట ఈమెకి పచ్చకామెర్లు ఉన్నాయి అని. సో ఆ విధంగా మనిషి కనిపించినప్పుడు వాళ్ళకి యూరిన్ కలర్ కూడా చాలా ఆరెంజ్ కలర్, డార్క్ కలర్లో వస్తూ ఉంటుందన్నమాట. మోషన్ స్టూల్ తీసుకుంటే ఒక్కొక్కసారి పేల్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళలో జాండీస్ని బట్టి లక్షణాలు, కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇప్పుడు హెపటైటిస్ అనుకోండి, లివర్ ప్రాబ్లం, లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మదర్కి ప్రెగ్నెన్సీలో కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత బ్రెయిన్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఫిట్స్ రావడము, లేకపోతే ఎక్కువ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడము, ఇరిటబుల్గా ఉండడము. ఎందుకంటే హెపాటిక్ ఎన్కెఫలోపతి ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అయిందో ప్రెగ్నెన్సీలో, అప్పుడు బ్రెయిన్ కూడా హెపాటిక్ ఎన్కెఫలోపతి అని రెండింటికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో మదర్కి అండి జాండీస్ వస్తే ఈ విధంగా లివర్ ఫెయిల్యూర్తో పాటు కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్ ఫెయిల్యూరు, తర్వాత బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో డిఫెక్ట్ వల్ల ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోవడం, అంటే కొయాగులేషన్ డిజార్డర్స్, డెలివరీ కూడా ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావడము, సిజేరియన్ చేయాల్సిన అవసరం పడ్డము, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఉంటాయి. తర్వాత మదర్కే కాదండి, బేబీకి వచ్చినట్టయితే ఇమీడియట్గా ఎర్లీ డెలివరీస్లో ఈ యొక్క ప్రెగ్నెన్సీ జాండీస్ ఉంటే అబార్షన్స్ లాంటివి అవ్వడము, లేకపోతే ఎర్లీగా 8th మంత్లో 9th మంత్లో ప్రీ టర్మ్ డెలివరీస్ అవ్వడము, లేకపోతే బేబీ వెయిట్ తగ్గిపోవడము, తర్వాత బేబీ సడన్గా లోపల చనిపోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. నిజానికి గర్భిణీలకు కామర్లు రావడానికి రకరకాల కారణాలు ఉండడం వల్ల ప్రత్యేకంగా పలానా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పడం చాలా కష్టం. అయితే ఎక్కువ మంది వైద్య నిపుణులు సూచించే జాగ్రత్తల్లో ప్రధానంగా గర్భవతులుగా ఉన్నంత కాలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత బరువు మాత్రమే ఉండేటట్టు చూసుకోవడం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయంతో సహా దేహ భాగాలన్నిటికీ ఆక్సిజన్, రక్తం సరిగ్గా అందేటట్లు సురక్షితమైన వ్యాయామం చేయడం చాలా మంచిది. అయితే ఏ మేరకు వ్యాయామం చేయాలన్నది డాక్టర్ సలహా ప్రకారం చేయడం మంచిది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకకుండా గైనకాలజిస్ట్ల సలహా ప్రకారం అన్ని రకాల టీకాలు తీసుకోవాలి. మందులు ఎక్కువ వాడే కొద్దీ కాలేయానికి ప్రమాద కారకాలుగా తయారవుతాయి కాబట్టి డాక్టర్ల సలహా లేకుండా మందులు కొని వాడడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా గర్భవతులు మందులు వాడకంలో జాగ్రత్త తీసుకోవాలి. మలేరియా లాంటి వ్యాధులున్న ప్రాంతాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. గర్భిణీలకు కామర్లు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వెంటనే కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ గర్భిణీ స్త్రీల్లో అండి కామర్లు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ఫస్ట్ దాన్ని నిరోధించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా నిరోధించాలి. సో ఎలా నిరోధించాలి? గర్భిణీ స్త్రీలు ఆహారపు అలవాట్లు, ఎందుకంటే హెపటైటిస్ అనే వైరస్లు మనకి ఫుడ్ బార్న్ కాబట్టి హెల్దీ ఫుడ్, పరిశుభ్రమైన ఆహారము, ఇంట్లో చేసిన ఫుడ్, తర్వాత ఏ లేట్గా ఏ రోజుకు విడిచి రోజు మార్చిన ఫుడ్, అలా కాకుండా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము, మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హై ప్రోటీన్ డైట్, ఇవన్నీ వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలా
ఇంపార్టెంట్ అండి. తర్వాత వాటర్ కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగడము లేదా మినరల్ వాటర్ తాగడము. బయటవి ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట పానీపూరీలు ఇలాంటివి తింటే ఏమవుతుందంటే వైరస్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి ప్రెగ్నెన్సీలో వస్తే అది మరింత ప్రమాదకరం కాబట్టి ఫస్ట్ ఫుడ్ వాటర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీలో డ్రగ్స్ తీసుకునేటప్పుడు అంటే ఏమైనా ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లివర్ని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన మందుల వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే పారాసిటమాల్ లాంటివి ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడము, ఆల్కహాల్ ఎవరికైనా అలవాటు ఉన్నట్టయితే దాన్ని అవాయిడ్ చేయడము ప్రెగ్నెన్సీలో, ఆ తర్వాత మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండి ఒబేసిటీలోకి రాకుండా ప్రెగ్నెన్సీ ముందే మీరు కేర్ఫుల్గా ఉండాలండి. ఎంత బరువు ఉండాలో అంతే మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళకి అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందే మీరు బరువు నియంత్రించుకోవడము. ఇప్పుడు చికిత్స విధానానికి వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీలో జాండీస్ ఉంటే రీజన్ని బట్టి ఉంటుందండి. హెపటైటిస్ అయితే మాత్రం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, వాటర్ ఎక్కువగా ఇవ్వడము, మంచి హెల్దీ డైట్ ఇవ్వడము, వామిటింగ్స్ ఉన్నట్టయితే యాంటీఎమిటిక్స్ వామిటింగ్స్ తగ్గించడానికి మందులు ఇవ్వడము, జ్వరం ఉన్నట్టయితే పారాసిటమాల్ లాంటివి మందులు ఇవ్వడము, లేదు ఎక్కువగా కడుపు నొప్పి ఉన్నట్టయితే దానికి యాంటాసిడ్స్ గ్యాస్ తగ్గించడానికి మందులు ఇవ్వడం అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. తర్వాత లివర్ సపోర్టివ్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయండి, అర్సోడియాక్సి కోలిక్ యాసిడ్ అని అలాంటి మెడికేషన్స్ ఇవ్వడము. ఇవన్నీ చేస్తూ తగ్గినట్టయితే పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే ఈ యొక్క దీనిలో ఐసీయు అడ్మిషన్ అవసరం పడుతుంది, వాళ్ళు ఏమైనా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయినట్టయితే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ చేయాల్సిన అవసరం కూడా పడుతుందండి. కొంతమంది బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయితే ఇంట్యుబేట్ చేసి వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన అవసరం పడుతుంది. డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. యాంటీబయాటిక్స్ కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు కామర్లు రావడం వల్ల లక్షణాలను బట్టి ఎంత ముందుగా గుర్తించి నిర్ధారించగలిగితే అంత వేగంగా చికిత్స చేసి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది. అప్పుడు తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ని సంప్రదించడం ద్వారా త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగవుతాయి.